నమస్తే అన్న అందరికి నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కెలెట్స్ కి స్వాగతం అన్న. రేపు 22వ తేదీ భారతదేశంలోని అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కువైట్ లో ఉన్న భారతీయులందరికీ యూసఫ్ కార్గో వారు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే యొక్క శ్రీరాముడి ఆశీస్సులు మీపై మీ యొక్క కుటుంబ సభ్యులపై ఉండాలని కోరుకుంటూ యూసఫ్ కార్గో వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా ఒక ప్రవాసుడి దేశ బహిష్కరణ వేటు పడింది. అలాగే దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ఒక అధికారి ప్రవాసుడు నుంచి 900 దినారులు లంచం తీసుకుని అతన్ని దేశ బహిష్కరణ చేయలేదు. ఈ కేసులో ఆ యొక్క కువైటీ అధికారికి 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1800 దినారుల జరిమానా విధిస్తూ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. జాబరాల్ అహ్మద్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా చట్టాన్ని ఉల్లంఘించిన 56 మందిని రెస్క్యూ పోలీసులు అరెస్టు చేయగా 716 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 400,000 దినారులు ఇవ్వడానికి నిరాకరించిన తర్వాత ఫ్యాషనిస్ట్ మహిళను కిడ్నాప్ చేసి ఆమెను కొట్టి ఆమె పైన దాడి చేసిన కేసులో 2 కువైటీలకు కఠిన శ్రమతో కూడిన 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మన తెలుగు సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 22వ తేదీ రేపు మన అయోధ్య శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సేవ్ లైఫ్ ఫౌండేషన్ నిజామాబాద్ ఆశ్రమ ఆశ్రయం బాపట్ల ఎద్దుల పెద్ద శేషమ్మ అనాథ శరణాలయం కడప జిల్లాలో మహోన్నతమైన అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నట్లు మన తెలుగు సేవా సమితి కువైట్ వారు తెలిపారు. గత వారం రోజులుగా కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో 24,000 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు ట్రాఫిక్ విభాగం తెలిపింది. అలాగే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉందా అనేక మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కువైట్ లో ప్రవాసులకు ఫ్యామిలీ వీసాలను నిలిపివేయడం వల్ల కువైట్ లో ప్రవాస బ్యాచులర్ల సంఖ్య పెరిగి ఆర్థిక మాంద్యం ఏర్పడిందని చెప్పి ఆరోగ్య శాఖ మాజీ మంత్రి డాక్టర్ మహమ్మద్ అలైఫీ గారు తెలిపారు. సబాన్ ప్రాంతంలోని ఒక స్పాంజ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అరిపివేశారు. అలాగే ఈ యొక్క ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని చెప్పి అధికారులు తెలిపారు. ఫింటాస్ ప్రాంతంలోని దర్టీ యార్డులో పార్కు చేసిన వాహనంలో దాచిన 900 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వ్యాపారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈరోజు కువైట్ లో ఒక దినారు 269.69 రూపాయలుగా ఉంది. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్లు 1 గ్రాము బంగారం ధర 19,500 వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవన్నా ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.